ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తోటపల్లి దేవస్థానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబెల్లి మండలం తోటపల్లి దేవస్థానం డెవలప్మెంట్ సేవా ట్రస్ట్ నూతన అధ్యక్షులుగా కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం దేవస్థాన అన్నదాన సత్రం నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి దేవస్థానం డెవలప్మెంట్ సేవా ట్రస్ట్ నూతన అధ్యక్షులుగా కురుపం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరిని ట్రస్ట్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేవస్థానానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు తోటపల్లి ట్రస్ట్ సభ్యులు జట్టు ఆశ్రమం పారినాయుడు మాస్టర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ, దేవస్థానం అభివృద్ధికి నా సేవలు అందిస్తానని చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఈ దేవస్థానానికి పూర్వము వైభవం తీసుకొస్తానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి దేవస్థానానికి నిధులు తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ దేవస్థానంలో పెద్ద ఎత్తున వివాహాలు జరిగేవని, క్రమేపీ దేవస్థానం అభివృద్ధి జరగకపోవడం బాధాకరంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా అంతా కలిసికట్టుగా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. అనంతరం దేవస్థానంలో నిర్మిస్తున్న అన్నదాన సత్రంకు ఆమె శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత దేవస్థానంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ద్వారపురెడ్డి ధనుంజయ, గుడ్ల హరిప్రసాద్, దేవస్థానం అభివృద్ధి కమిటీ, దేవస్థానం నాయకులు, దేవస్థానం అభివృద్ధి కమిటీ, తెలుగుదేశం నాయకులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు తోటపల్లి దేవస్థానం అంటే ఒకనొకప్పుడు ఏ విధంగా అయితే కలకలలాడి దేవుని దగ్గర మరి చాలా వరకు ఎన్నో పెళ్లిళ్ళు అయ్యాయి, అదే విధంగా ఇప్పుడు కూడా ఆ విధంగా జరగాలి. దాని తర్వాత ఎప్పుడు కూడా నిత్యం భక్తులు కూడా ఇక్కడ మనం ఉన్నట్లుగా వారికి ఏవైనా సరే అంటే వారికి సంబంధించినటువంటి ఏవైనా సరే పనులైనా లేకపోతే వారికి ఏమనంటే ఇక్కడ ఏది ఇది కాకుండా చక్కగా చూసుకోవడానికి మనం ఇక్కడ కూడా బాధ్యత వహించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న తిరుపతిగా పేరు గాంచినటువంటి తోటపల్లి దేవస్థానం. అందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి తోటపల్లి దేవస్థానం ఎవరైతే స్థానికులు ఉన్నారో నిజంగా ఎంతో అదృష్టవంతులు.